హలో ఆస్పరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మిట్ పర్పస్. సో ఈరోజు మనము మరి డే త్రీ యొక్క ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. డే త్రీ మెయిన్స్ ఆన్సర్ చూద్దాము. సో ఇది వచ్చేసి మీకు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు, హౌ డిడ్ ద స్ట్రగల్ బిట్వీన్ ద మరాతాస్ అండ్ బ్రిటిష్, అంటే ఎవరెవరికి మధ్య స్ట్రగుల్ అడుగుతున్నారు, మరాతాస్ కి మన బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన స్ట్రగల్ ఏంటి, అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, అది అంటే ఏ పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆ టైంలో అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది ల్యాండ్ మీద కూడా, అండ్ అట్ ద సేమ్ టైం అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఫర్దర్ గా కూడా ఏ విధంగా ఉంది అనే దాన్ని ఏమన్నారంటే డిస్కస్ చేయమన్నారు. సి రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ ఎప్పుడైనా క్వశ్చన్ డిస్కస్ అన్నారు. సో జనరల్ గా కూడా మన మాటలో మనం సింపుల్ వర్డ్ లో చెప్పుకుంటే డిస్కషన్ చేసుకుంటున్నాము అని అంటే అక్కడ ఏమొస్తుంది, డిస్కస్ అన్నప్పుడు ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఏమొస్తుంది, జనరల్ గా నేను ఒకరికి చెప్తున్నాను అని, అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను కదా. సో డిస్కస్ అన్నప్పుడు మనం ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో మరి ఫస్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరెవరికి ఉంటుంది, ఆంగ్లో మరాఠా ఉంది కదా, సో ఆంగ్లో మరాఠా యొక్క వార్ ఏంటిది అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ సబ్ కాంటినెంట్ షేపింగ్ ద కాంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఏ విధంగా ఇది ఇంపాక్ట్ చూపించింది అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేయాలి, మరి ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ తీసేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇంట్రో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోవాలి, మీరు ఇంట్రడక్షన్ ఏదైనా మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఒక లైన్ కి 5 వర్డ్స్ వస్తున్నాయి అనుకోండి, ఓకేనా, మీరు 5 వర్డ్స్ రాస్తున్నారు అని అంటే 5 3 18 అయితే, అంటే మీరు 3 లైన్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ రాస్తే 18 వర్డ్స్ అయితే, ఒకవేళ 4 లైన్స్ రాస్తే ఎంత అవుతాయి, సారీ 5 3 15, ఒకవేళ 6 రాస్తే 18 అవుతాయి, ఒకవేళ 4 లైన్స్ రాస్తే 20 అవుతాయి. సో 20 ఇంట్రో, 20 కంక్లూజన్, రిమైనింగ్ ఎక్కడ రాస్తాం, బాడీ పార్ట్ లో రాస్తాం, ఇలా గుర్తు పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ మరి ఇంట్రో తీసుకుంటే దేర్ వర్ ద ఆంగ్లో మరాఠాస్ వాజ్ ఫాట్ బిట్వీన్ ద, ఎప్పుడు వాళ్ళు ఫైట్ చేసుకున్నారు, 18th సెంచరీ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద 19th సెంచరీ బిట్వీన్ ద ఆంగ్లో మరాఠాస్ మధ్య జరిగింది. మరి ఇన్ ద ఎండ్ ఆఫ్ ద మరాఠా పవర్ వాజ్ డిస్ట్రాయిడ్, లాస్ట్ కి ఏమైంది, మరాఠా పవర్ అనేది డిస్ట్రాయ్ అండి, అంటే వాళ్ళ పవర్ అనేది మొత్తం కోల్పోయారు. తర్వాత బ్రిటిష్ సుప్రమసీ, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా సార్వభౌమ అధికారాలు వాళ్ళకి వచ్చేసాయి. సో ఇదే కదా మనకి ఇంట్రో ఓవర్ వ్యూ గా దీనికి, అంటే మనం ఒక క్వశ్చన్ కి ఏదైనా ఆన్సర్ మనం ఏం చెప్పబోతున్నాము అనేది ఇంట్రడక్షన్ గా రాసుకుంటాం. సో ఇక్కడ సింపుల్ గా ఎవరెవరికి యుద్ధం జరిగింది అని చెప్తాము, ఆంగ్లోకి మరాఠాకి, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ బాడీ పార్ట్ తీసుకుంటే రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, అసలు మరాఠా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మరాఠా గురించి కూడా మనం రాసుకోవాలి, మరాఠా ఎంపైర్ ఏ విధంగా రైజ్ అయింది, ఓకేనా. హిందూ మరాఠా ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఎక్కడ ఎక్కడ అండి, మనకి శివాజీ బోన్సల్, ఇది మనందరికీ తెలుసు కదా. సో ఎక్కడ, మహారాష్ట్ర. తర్వాత ఇంటి ఈ పవర్స్ గురించి, మరాఠా ఏ విధంగా రైజ్ అయింది అని, అంటే ఏ విధంగా వాళ్ళు వాళ్ళ పవర్ని పెరిగింది అనే దాని మీద మనం కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇట్స్ పవర్స్ గ్రోస్ బాండ్స్ ఆఫ్ ద మరాఠా ఫార్ట్ ద మొఘల్స్, వీళ్ళు మొఘల్ వాళ్ళతో ఫైట్ చేయడము, తర్వాత ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది, ఓకేనా. తర్వాత మరాఠా యొక్క డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జరిగింది అనేది నేను ఇక్కడ మీకు పాయింట్స్ ఇచ్చాను, ఒకసారి ఇలా మనం రాసుకోవాలన్నట్టుగా. అండ్ అగెనిస్ట్ గా ఏ విధంగా జరిగింది, ఓకే. తర్వాత మరి బై ద 18th సెంచరీకి వచ్చేసరికి మరాఠా హ్యాడ్ ద ఎమర్జెడ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీ. సో ఫైనల్ గా మనకి 18th సెంచరీ అంటే చాలా మందితో ఫైట్ చేసిన తర్వాత మరాఠా వాళ్ళు ఏమయ్యారు, చాలా పవర్ఫుల్ గా అయ్యారు ఇండియాలో, ఓకేనా. మరి ఇప్పుడు ఇప్పుడు వారు ఎవరితో స్టార్ట్ అయింది, ఆంగ్లో అండ్ మరాఠా వారికి మధ్య జరిగింది, ఓకే. సో మరాఠా పవర్ఫుల్ కదా, సో మరి ఏమి వారు జరిగాయి, మరాఠా ఆంగ్లో మరాఠా వారు చాలా ఉంటాయి కదా, గుర్తు పెట్టుకోవాలి మీరు, ఓకేనా, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే థర్డ్ వారు, సెకండ్ వారు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మరాఠా ఎంపైర్ లాస్ట్ దే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్టు, ఓకేనా, అండ్ పానీపట్టు ద ఆఫ్ఘాన్స్ ఇన్ 1761, ఓకే. అంటే వీళ్ళు ఏ విధంగా మళ్ళీ మెల్లిగా పవర్స్ అనేది లాస్ అవుతూ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పవర్స్ ని గెయిన్ చేసుకున్నారు, ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరాఠా యొక్క డామినెన్స్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉండేది ఒకప్పుడు, తర్వాత ఫ్రెండ్లీ నేచర్ ఏ విధంగా ఉండేది, అండ్ బ్రిటిష్ అగనిస్ట్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎందుకు ఉండే వాళ్ళు, అండ్ సౌత్ ఇండియాలో ఏ స్టేట్స్ బ్రిటిష్ అగనిస్ట్ గా ఉండేది, హైదరాబాద్, మైసూరు, ఓకేనా.
సో హైదరాబాద్ మైసూర్ వచ్చేసి ఏంటంటే క్లోజర్ టు ద ఫ్రెంచ్ కి క్లోజ్ గా ఉండేది, బ్రిటిష్ వాళ్ళకి కొంచెం ఆపోజిట్ గా ఉండడము. సో దానివల్ల వాళ్ళకి వార్స్ అనేది జరగడము. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది స్ట్రక్చర్ చేసుకొని ఫస్ట్ రాయాలండి. ఫస్ట్ అసలు వాళ్ళ మరాఠా పవర్ ఎలా గెయిన్ అయింది, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మెయిన్ మెయిన్ అసలు కాన్ఫ్లిక్ట్ గల కారణాలు ఏంటి కూడా రాసుకోవాలి. ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా జరిగింది అనేది కూడా చూసుకోవాలి. ఏ తర్వాత మరి ఇదేమైంది, ఇప్పుడు మరాఠా పవర్ అనేది డిగ్రీస్ సారీ ఇంక్రీజ్ అయింది, తర్వాత వాళ్ళు స్ట్రాంగ్ గా అయ్యారు, అండ్ తర్వాత మరాఠా ఎంపవర్ అనేది రీజనల్ లీడర్స్ అనేది చాలా స్ట్రాంగ్ పవర్ అనేది వాళ్ళ చేతిలోకి వచ్చింది. పేష్వా మనం ఇక్కడ చూడొచ్చు, పేష్వా కానీ అవధు, డిఫరెంట్ ప్లేసెస్ కూడా చూడొచ్చు. బట్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఏమైందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళతోటి ఎప్పుడైతే వార్ అనేది స్టార్ట్ అయిందో స్లో స్లో స్లోగా చేంజెస్ అనేది రావడం జరిగింది అన్నట్టుగా. సో అయితే ఇక్కడ మరి మనకి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగింది. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది, మరి ఒక్కొక్క ఏమైపోయింది, వాళ్ళు స్లో స్లోగా పవర్స్ అనేది కూడా తగ్గిపోతూ రావడం జరిగింది కదా. సో ఇక్కడ బ్రిటిష్ టుక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది సిచ్యుయేషన్ కంటిన్యూ టు ద లోకల్ సక్సేషన్ బ్యాటిలియన్ పూణే. సో ఇక్కడ పూణేలో జరిగిన యుద్ధంని బట్టి వీళ్ళు ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవడం జరిగింది. మరి పూణేలో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ద మరాఠా ఎంపైర్ అజ్యూమ్డ్ ద షేప్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ సరీ ఆఫ్టర్ ద పానీపట్టు లాస్ పానీపట్టు యుద్ధం లాస్ అయిన తర్వాత విత్ ద స్ట్రాంగ్ రీజనల్ లీడర్స్ అసెట్టింగ్ అండ్ గ్రేటర్ పవర్ అండ్ కంట్రోల్ ద పేష్వాస్ ఇన్ పూణే స్టార్టెడ్ లాస్ విజిబిలిటీ. అంటే ఇక్కడ పానీపట్టులో ఓడిపోవడం వల్ల ఏమైందంటే, వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు అప్పటివరకు స్ట్రాంగ్ ఉన్న లీడర్స్ ఆ తర్వాత ఏమైపోయింది, ఆ పవర్ అనేది లాస్ అవడం జరిగింది. సో వాళ్ళ విజిబిలిటీ అనేది తగ్గిపోయింది. దాన్ని ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు, తీసుకొని వీళ్ళు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ మరాఠా వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా ఇదే మంచి అవకాశం అన్నట్టుగా వీళ్ళు వార్ స్టార్ట్ చేయడము, ఫస్ట్ మరాఠా వార్ స్టార్ట్ అయింది, తర్వాత సెకండ్ మరాఠా వారు. సో ఎవరెవరికి మధ్య జరిగింది అనేది కూడా మీరు చూసుకోవాలి, బిట్వీన్ ద మాధవరావుకి అండ్ రఘునాథరావుకి మధ్య జరగడము. ఆ తర్వాత డివిజన్స్ ఆఫ్ ద మరాఠా చీఫ్స్ ఏ విధంగా అంటే డివైడ్ అయ్యారు. సో డివైడ్ అవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కలిసి ఉండడం వల్లనే స్ట్రాంగ్ గా ఉంటారు, డివైడ్ అవడం వల్ల ఏమవుతుంది, పవర్ అనేది లాస్ అవుతారు కదా. సో అలా మళ్ళీ వాళ్ళు ఏ విధంగా డివైడ్ అయ్యారు, ఓకే, మరాఠా ఎంపవర్ ఏ ఏరియాలో ఎవరెవరు కంట్రోల్లో ఉంది అనేది కూడా జస్ట్ చూసుకొని ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఇచ్చాను. సో పీడిఎఫ్ కూడా నేను రేపటి నుంచి పీడిఎఫ్ మన గ్రూప్ లో కూడా పెడతాను. ఆఫ్టర్ మన వీడియో అయిపోయిన తర్వాత మన టీమ్ కి పంపించి ఈ పీడిఎఫ్ పెట్టమని అయితే చెప్తాను. సో పీడిఎఫ్ పెట్టడానికి వాళ్ళైతే కొంచెం ఆలోచిస్తున్నారు, బట్ ఐ విల్ ట్రై. సో అండ్ ఇక్కడ మరి అంటే మనం క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా. సో మనం చూసుకుంటూ ఆన్సర్ చేయాలి. మరి మరి ఇప్పుడు వాళ్ళు మరాఠా వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోయడానికి గల కారణాలు కూడా ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో మిలిటరీ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉంది, ఇది డిసడ్వాంటేజ్ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా రకమైన టెక్నాలజీ ఉంది, బట్ మన కంపేర్ టు మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎక్కువ ఉంది, మన వాళ్ళ దగ్గర అప్పుడు టెక్నాలజీ తక్కువ ఉంది కదా, ఇది ఒక డిసడ్వాంటేజ్ గా ఉంది. అండ్ బ్రిటిష్ ప్రియాకిపైడ్ ఫైటింగ్ ద నెపోలియన్ అండ్ నెపోలియన్స్ అండ్ స్ట్రాంగర్ పొజిషన్, వాళ్ళు స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు, రెవెన్యూ ఉంది వాళ్ళ దగ్గర, ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అనేది రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ ఆఫ్ ద ఆంగ్లో మరాఠా, మరి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ ఏ విధంగా ఉందని తీసుకుంటే ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను చూడండి. అకార్డింగ్ టు ద పర్సనల్ స్పియర్ ద ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా 1740 to 1747 ఏం చెప్తుంది అంటే, ద టైమ్ ఆఫ్ మరాఠా డిఫైడ్ ద మోస్ట్ అదర్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఇండియన్ స్టేట్స్ ప్రీవియస్లీ ట్రైబ్యూటరీ టు ద మరాఠాస్ మేడ్ సబ్సిడరీ ట్రీటీస్ విత్ ద బ్రిటిష్ అండ్ ఇంక్లూడింగ్ ద భోపాల్ జైపూర్ ఉదయపూర్ వీళ్ళందరూ కూడా మన సబ్సిడరీ ట్రీటీస్ తెలుసు కదండి. సో వీళ్ళు ఇంక్లూడ్ అయ్యారు. బట్ హవెవర్ ద టెరిటరీస్ రూల్డ్ బై ద పేష్వాస్, ఎవరైతే పేష్వా రూల్ చేసిన టెరిటరీస్ ఉంటుంది కదా, సో మరాఠాస్ వర్ అనెక్స్డ్ అండ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ముంబై ప్రెసిడెన్సీ అండ్ డైరెక్ట్లీ రూల్డ్ బై ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ ఈ సబ్సిడరీ అలయన్స్ లో జాయిన్ అవడము, తర్వాత వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళతో డైరెక్ట్ రూలింగ్ లోకి రావడము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా అంటే ఫర్దర్ గా లాంగ్ టైమ్ ఇంపాక్ట్ అనేది వీటి మీద పడింది అన్నట్టుగా. సో ఏ విధంగా లాంగ్ టైమ్ ఇంపాక్ట్ పడింది అనేది మనం చూసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది మెల్లమెల్లగా మనకి 1857 రివోల్ట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో అవి చూసుకోవాలి, బ్రిటిష్ రూల్ ఇన్ సౌత్ ఏషియా అండ్ బెంగాల్ మధ్య ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అండ్ మరాఠా అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పవర్ ని కోల్పోయారు అనేది మీరు చూసుకుంటూ కొంచెం ఆన్సర్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలనేది మనకి చాలా ఇంపార్టెంట్, కంటెంట్ ఉండాలి మన దగ్గర, కంటెంట్ చూడండి. ఇప్పుడు ఇంత కంటెంట్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో కంక్లూజన్ కూడా, మరి కంక్లూజన్ ఓవర్వ్యూగా ఏం జరిగింది అనే దాని గురించి రాయాలి కదా.
సో కంక్లూజన్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ద డొమినియన్స్ ఆఫ్ ద ఎవరిది ఉందండి, బ్రిటిష్ వాళ్ళది త్రూ అవుట్ ద ఇండియాలోకి రావడము, మన మరాఠాస్ అనేది ఓడిపోవడం కూడా జరిగింది. సో తర్వాత ఏమైంది ఇక్కడ, తర్వాత ఎక్సెప్ట్ ద నార్త్ వెస్ట్ అండ్ సిక్కు ఎంపైర్ స్టిల్ ఇవి తప్ప రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నట్టుగా. ఓకేనా, నేను రేపటి నుంచి, నేను రేపు కాదు కానీ మండే నుంచి ఇంకా కొంచెం స్లోగా ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను, నాహమిన్ విలేజ్ యాక్చువల్లీ. సో ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది, అందుకే నేను ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ మరి తెలుగులో కూడా నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఇస్తున్నాను చూడండి. తెలుగులో కూడా మీరు ఫస్ట్ వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ రాసేసుకోండి. ఓకేనా, ఇంట్రడక్షన్ రాసిన తర్వాత డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంది, భారతదేశంలో వాళ్ళ యొక్క అంటే ఆంగ్ల మరోత వల్ల, మనం ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళ అంటే ఈ ఆంగ్ల మరోత వారి వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ కానీ అది ఏ విధంగా ఇంపాక్ట్ అయింది, అసలు ఎందుకు జరిగాయి అనే దాన్ని చూసుకోవాలి. సేమ్ మనం ఇంట్రడక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ పరిచయం అంటాం తెలుగులో, వీళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు యుద్ధాలు జరిగాయి. ఓకేనా, ఆంగ్ల మన తర్వాత మరాఠా అధికారం అనేది అది నశించిపోవడం జరిగింది, ఏ విధంగా బ్రిటిష్ అధికారం అనేది పెరిగింది, ఏ విధంగా పెరిగింది అని చూసుకోవాలి. బాడీ పార్ట్కి వచ్చినప్పుడు మరాఠా యొక్క సామ్రాజ్య ఆవిర్భావం అసలు ఏ విధంగా జరిగింది, శివాజీ భోస్లే గురించి కొంచెం రాయండి. తర్వాత ఔరంగజేబ్ మరణం తర్వాత ఏమైంది అనే దాని గురించి రాయండి. తర్వాత మరాఠాలు పెద్ద మరియు విభజించబడిన మొఘలు సైనికులకు వ్యతిరేకంగా గొరిల్లా వ్యూహాలను ఉపయోగించడము. ఓకే, తర్వాత మరాఠా వాళ్ళు చాలా పవర్ఫుల్ గా రావడం అయితే జరిగింది. వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయిన తర్వాత ఏమైంది, ఒక స్ట్రాంగ్ అయ్యారు కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ మన చిన్న చిన్న వార్స్ అనేది జరగడము, ఆ చిన్న చిన్న వార్స్ లో చిన్న ఇష్యూస్ కూడా రావడం కూడా జరిగింది. అయితే మరాఠా సామ్రాజ్యం తీసుకున్నప్పుడు 1761 తీసుకున్నప్పుడు మూడవ పానీపట్టు యుద్ధంలో ఆఫ్ఘాన్ చేతిలో ఓడిపోయినప్పటికీ అయితే ఇక్కడ వీళ్ళు ఓడిపోయారు అన్నట్టు. సి ఓడిపోవడం అనేది ఏంటంటే అక్కడ పెద్ద ఎఫెక్ట్ లేదు, బట్ దాని వల్ల ఏమైపోయింది అని అంటే ఇది ఒక చిన్న ఇంపాక్ట్ లాగా ఉండిపోయింది అన్నట్టుగా. అయితే అది ఇప్పటికీ భారతదేశంలో ఆధిపత్య శక్తిగా ఉన్నది అప్పటికీ, అంటే అది పవర్ఫుల్ గానే ఉంది. బట్ 1770 నుంచి 1803 మధ్య ఢిల్లీని అధికారికంగా మొఘల్ సామ్రాజ్యం యొక్క ఏజెంట్లను ఆక్రమించింది. తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు పవర్ అనేది ఇప్పుడు ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడు వేరుంటుంది కదా, సో పవర్ అనేది వాళ్ళు స్లోగా లాస్ అవడానికి ఛాన్సెస్ అనేది పెరిగాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫ్రెంచ్కి మన ఫ్రెంచ్ వారికి హైదరాబాద్ ఉన్న ఈ మైసూర్ వాళ్ళు క్లోజ్ గా ఉండడం అనేది బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. సో అయితే ఇవన్నీ అవకాశంగా తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లో మరాఠా వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆంగ్లో మరాఠా వారిలో ఏ విధంగా జరిగాయని జస్ట్ దాని గురించి రాసుకోండి. పానిపట్టు యుద్ధం జరిగింది. పానిపట్టు జరిగిన తర్వాత అది ఓడిపోవడం అనేది చాలా అంటే వీకర్ పాయింట్ గా అయింది, అది ఒక బలహీన ఏరియాగా ఉంది. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని అవకాశంగా తీసేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ యుద్ధం అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో మొదటి మరాఠా వారు, తర్వాత మరాఠా వారిలో జరిగిన ఇష్యూస్ ఏంది, అక్కడ మళ్ళా మరాఠా వీళ్ళు ఓడిపోవడము, ఓడిపోయిన తర్వాత పవర్ అనేది లాస్ అవడం, కంప్లీట్ పవర్ అనేది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా. సో అండ్ ఎందుకు అనంటే ఓడిపోవడానికి రీజన్స్ కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వెపన్స్ ఉన్నాయి, బట్ మన వాళ్ళ దగ్గర అప్పుడు అంత వెపన్స్ అంత టెక్నాలజీ పరంగా అంత లేదు కదా. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్ కూడా కావడము మనం చూడొచ్చు. ఓకేనా, ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశంలో తప్ప ఇంకంటే ఎక్కడెక్కడ జస్ట్ కొన్ని ప్లేసెస్ లో తప్ప ఆల్మోస్ట్ అంతా కూడా బ్రిటిష్ అండర్లోకి రావడము ఏ విధంగా జరిగింది. మరి నెక్స్ట్ ఆంగ్లో మరాఠా శత్రుత్వం యొక్క దీర్ఘకాలిక అంటే వీరిద్దరి యొక్క, మనం లాస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ ఉంది కదండి ఇంపాక్ట్ ఆఫ్ ద, ఇక్కడ చూడండి క్వశ్చన్ లో వాట్ ఆర్ ద లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ రివల్రీ డిస్కస్ అని అన్నారు. సో మరి వీళ్ళ యొక్క యుద్ధం వల్ల జరిగిన మెయిన్ అంటే ఇది ఎంత లాంగ్ లాస్టింగ్ ఏ విధంగా ఉంది, దీర్ఘకాలిక ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఇందాక చెప్పుకున్న ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బుక్ తీసుకున్నప్పుడు ఇది మరాఠా ఓటమి సమయానికి మరాఠాలకు అంతకుముందు ఉపదేశంగా ఉన్న చాలా ఇతరుల మధ్య అండ్ పశ్చిమ భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఎవరితో ఏ విధంగా ఉన్నారు, తర్వాత ఏ విధంగా వాళ్ళ భూభాగాన్ని విలీనం చేశారు, తర్వాత ఓన్లీ ఈ మరాఠా వాళ్ళు వచ్చేసి బ్రిటిష్ మన ముంబై ప్రెసిడెంట్స్ కింద రావడము, సో ఈ విధంగా కంప్లీట్ గా మన మరాఠా వాళ్ళు కూడా ఇంకా బ్రిటిష్ అండర్లోకి రావడం అనేది జరిగింది అన్నట్టుగా. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ అయింది అనేది కొంచెం రాసుకొని మనం ఇక్కడ, తర్వాత ఈ మరాఠా ఓటమి అనేది జరిగింది, తర్వాత బ్రిటిష్ వారికి పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లో శత్రువులు లేకుండా పోవడం, బట్ 1857 రివోల్ట్ ఉంది కదా, సో దీని తర్వాత మళ్ళీ మనకి అంటే మళ్ళీ అంటే లైక్ ఒక వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అప్పటి వరకు ఇంకా అందరూ సైలెంట్ అయిపోయినట్టుగా ఉండి 1857 తర్వాత మళ్ళీ అదొక రకమైన ఇది మనది, అందుకే అంటాం ఫస్ట్
ఇండియన్ ఇండిపెండెంట్ వార్ అని కూడా అంటాం అన్నట్టుగా. సో అదే విధంగా అనేది జస్ట్ మీరు కొన్ని పాయింట్స్, మీ దగ్గర పాయింట్స్ ఉండాలండి. పాయింట్స్ ఉంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ఏదో 4 పాయింట్స్ రాసుకొని పెట్టుకుంటే అది ఫైనల్లో మనకి ఎంత గుర్తుంటుందో తెలియదు కదా. సో 4 పాయింట్స్ ఉండాలి. ఎప్పుడంటే లాస్ట్ ఎగ్జామ్ వెళ్లే ముందు షార్ట్ నోట్స్ ఉండాలి. ఓకే, అప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే యూజ్ అవుతాయి. తర్వాత ముగింపు తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉంది, ఏమైంది, ఇక్కడ భారతదేశం అంతటా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అనేది రావడం జరిగింది, కొన్ని ప్లేసెస్ లో తప్ప మిగతా ప్లేసెస్ లో అందరిలో వాళ్ళదే ఆధిపత్యం ఉందని రాసేసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఇంకా బెస్ట్ గా కూడా ఇస్తాను. సో చెప్పాను ఆల్రెడీ రీజన్ కూడా ఫాస్ట్ గా చెప్పడానికి. సో నేను మండే నుంచి అయితే మీకు స్లోగా క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ క్వశ్చన్ ఎలా ఎలా రాయాలనేది కూడా చెప్తాను. అండ్ రాసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈవెన్ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ రాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూపీఎస్సీకి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి డిఫరెన్సెస్ ఉంటుంది, అవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్.